రోజు మష్రూమ్ బిర్యానీ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి చూడండి, మష్రూమ్స్ తీసుకున్నాను ఒక ప్యాకెట్. వాటిని రెండు భాగాలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడుక్కోవాలి బాగా. తర్వాత మన దగ్గర ఉన్న గరం మసాలాలు ఐటమ్స్ అన్నీ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక డేక్ష పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మనకు తెలిసినట్టువే కదండి మనం తీసుకున్నటువంటి దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత ఇంకా పుదీనా వేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, టమాటా ఆనియను ఇవన్నీ వేసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు కూడా వేసేసినాను ముందే. కారం పసుపు ఇవన్నీ వేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత మష్రూమ్స్ తీసి అందులో వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసుకోవాలండి. వీటికి సాల్ట్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, లేకుంటే అంత టేస్ట్ ఉండదు. తర్వాత కావాల్సిన వాటర్ వేసుకున్నాను, కొంచెం గరం మసాలా వేసుకున్నాను, ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. కొంచెం పొంగొచ్చిన తర్వాత రైస్ వేసుకోవడమేనండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత చూడండి, రైస్ అయితే అయిపోయింది, పర్ఫెక్ట్గా అయిపోయింది, రెడీ అయిపోయింది. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వింగ్ చేసుకోవడమేనండి. అయిపోయిందండి, బాయ్ అండి.